తప్పు చేయలేదు నేను అటెండ్ అవుతున్నాను మీ స్టే తెచ్చుకోవడమే నిన్న కోర్టులో సిబిఐ ఎంక్వైరీ వేయకూడదట ఆడు లేని పోని అదో పనులన్నీ చేస్తున్నారు సిబిఐ ఎంక్వైరీ వేయకూడదట వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కూడా పత్రికలు రాకూడదట ఇది న్యాయస్థానం ఇలా తగలబడుతుంది సరే చూద్దాం దట్ పీపుల్ విల్ డిసైడ్ వీటన్నింటికి భరించలేక ప్రజలు ఏదో ఒకనాడు రోడ్ల మీదకి వచ్చి మొత్తం ఉద్యమిస్తే అప్పుడు సెట్ అవుతుంది ఏదో ఆ రోజు రాకపోతుంది 30 లక్షల పట్టాలు ఆపేయడానికి ఊరుకుంటారా ఏదో దశలో ఆ మహానుభావుడు ఎందుకో మౌనం వహించాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చూద్దాం 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 మౌనం బద్దలైతే ప్రళయం లేస్తుంది బహుశా వాళ్ళకి తెలియదేమో అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదని ప్రజాస్వామ్యంలో ప్రజల సంక్షేమాన్ని ప్రజల అభివృద్ధిని ఆపడానికి వీల్లేదు ఏదో అప్పుడు చూస్తాం చల్ అని చెప్తామంటే అయిపోతుంది మనం గౌరవిస్తున్నాం గౌరవాన్ని కాపాడుకోవాలి ఇక ప్రస్తుతం నిన్న మొన్న తిరుపతి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అక్కడికి బయలుదేరారు ఆందోళన గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడే మా వాళ్ళు రెగ్యులర్ న్యూస్ పెట్టినప్పుడు ఒక న్యూస్ ఐటమ్ పెట్టారు అది నేను ఎవరో వ్యక్తుల గురించి ఏమి మాట్లాడుతున్నారు అది ఒక పెద్ద వ్యవస్థ శాసనసభ వ్యవస్థ పబ్లిక్ లో వచ్చి ఒక మంచి స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం జరిగింది దాన్ని చదివిస్తాను జగన్ మౌనం బద్దలైతే ప్రళయం తమ్మినే కోర్టులపై స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి కోర్టు తీర్పులు భరించలేక ప్రజలు ఏదో ఒక రోజు ఉద్యమిస్తారని 30 లక్షల పట్టాలు ఇవ్వకుండా కోర్టులు ఆపితే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు జగన్ ఎందుకనో మౌనం వహిస్తున్నారని సీఎం మౌనం బద్దలైతే ప్రళయం వస్తుందని స్పీకర్ గారు చెప్పారు ప్రజాస్వామ్యంలో అభివృద్ధి సంక్షేమాన్ని అడ్డుకుంటే తగిన మూల్యం ఎవరికైనా తప్పదని హెచ్చరించారు ఆయన వాగ్దాటం అద్భుతం చక్కటి తెలుగు అందులో ఎటువంటి సందేహం లేదు ఆయన చెప్పిన మాటలు కూడా మాటల వరకు నిజమే కానీ జగన్ మౌనం బద్దలైతే కాదు ప్రళయం ప్రజల మౌనం బద్దలైతే ప్రళయం అయ్యా తమ్మినేని సీతారాం గారు ప్రజల మౌనం బద్దలయ్యే రోజు దగ్గరలోనే ఉంది ఎన్నాళ్ళు మౌనం వహిస్తున్నారు ప్రజలు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం చేసుకోండి అంటే 30 లక్షల పట్టాలు ఆపితే కోర్టులు కూడా ఏదన్నా చేసేస్తారా మీరు ఏంటి సార్ మాట్లాడేది ఆవమూహల కుంభకోణం మీకు తెలుసా ఎవరెంత డబ్బు కొట్టేశారో మీకు తెలుసా రాజమండ్రిలో 560 ఎకరాలు 10 లక్షలు కూడా విలువ చేయని భూమిని 45 లక్షలకు కొని దాని మీద ఎంక్వైరీ లేదు కప్పెట్టినా కూడా ఉపయోగం లేదు మనిషి కాదు తాడి చెట్టు మునిగిపోయేంత లోతులో ఉంది ఆ పక్కన ఎరవరం 8 అడుగులు కప్పెట్టిన తర్వాత మునిగిపోయింది ఇన్ని చోట్ల ఈ ఇళ్ల స్థలాల్లో ఎంత కుంభకోణం జరిగిందో మీకు తెలుసా సీతారాం గారు ఈ వాగ్దాటం అపూర్వం కానీ మౌనం ప్రజలు వహిస్తున్నారు ఆ మౌనం బద్దలయ్యే రోజు దగ్గరలో ఉంది ఈ మీరు చెప్పిన 30 లక్షల ఇళ్లలో ఇళ్ల స్థలం కొనడానికి ఎంత కొట్టేశారు ఈ స్థలం కొంటాను అని చెప్పి అంటే బాగా హై వాల్యూ ఉన్నదాన్ని కొంటాను అని బెదిరించి వాళ్ళ దగ్గర ఎంత కొట్టేశారు అలాట్మెంట్లో ఎంత కొట్టేశారు ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు సార్ మౌనం ప్రజల మౌనం బద్దలైతే ప్రళయం వస్తుంది ప్రళయం అంచుల్లో ఉన్నారు మీ మౌనం బద్దలైతే అక్కడ ఊడిది ఏమీ లేదు అరుచుకోండి మీ మౌనం ప్రజాగ్రహాన్ని చవి చూడొద్దు చదువుకోండి ప్రపంచ హిస్టరీ చదువుకోండి
రష్యన్ హిస్టరీ చదువుకోండి, ఫ్రెంచ్ రివల్యూషన్ చదువుకోండి. అనగారిన ప్రజలే ఉప్పెనగా ఉవ్వెత్తున లెగసీ రోజులు దగ్గరలో ఉన్నాయి.